ఓరుగల్లు పోరులో కడియం ఫ్యామిలీకి చెమటలు పడుతున్నాయా జస్ట్ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోగలిగితే చాలు ఇక ఆల్ సెట్ కూతుర్ని ఢిల్లీ సభలో కూర్చోబెట్టేయచ్చు అనుకున్న శ్రీహరికి ఇప్పుడెందుకు అంత టెన్షన్ పట్టుకుంది సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మీటింగ్ పెట్టి చెప్పిన పార్టీ కేడర్ సహకారంపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు వరంగల్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది వాచ్ వరంగల్ లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేతలంతా కడియం ఫ్యామిలీ తీరుతో గుర్రుగా ఉన్నారట తమకు టికెట్ రాలేదన్న కోపం ఒకటైతే టికెట్ తెచ్చుకున్న కడియం కావ్య ఆమె తండ్రి శ్రీహరి పూచిక పుల్లతో సమానంగా తీసిపారేస్తున్నారు అంటూ రగిలిపోతున్నట్టుగా తెలిసిందే ఇన్నేళ్లు పార్టీని నిలబెట్టడానికి కింద మీద పడ్డ తమను కాదని ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చి కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్టు సీటు ఎత్తుకుపోయారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట కాంగ్రెస్ ఆశావహులు కడియం శ్రీహరి తన కూతురు కావ్యను వెంటబెట్టుకుని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను కలుస్తున్నారు కావ్య గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కానీ టికెట్ త్యాగం చేసిన తమను ఏ మాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే కింద మీద కాలిపోతోందని ఆశావహులు సన్నిహితులతో అంటున్నట్టు తెలిసిందే తమ నోటికాడ బుక్కను లాక్కున్న కావ్యకు సహకరించేదే లేదంటూ భీష్మించి కూర్చున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు సైతం కడియంకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా లేరన్నది ఇంటర్నల్ టాక్ పరకాల భూపాలపల్లి ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వాళ్లంతా సుముఖంగా లేరన్నది పార్టీ వర్గాల సమాచారం పెద్దల మాట కాదనలేక ఓకే అన్నా మనస్ఫూర్తిగా సహకరించలేకపోవచ్చంటున్నారు దీనంతటికీ కారణం కడియం శ్రీహరి తీరేనన్నది పొలిటికల్ పరిశీలకుల మాట ఆయన అవకాశవాద రాజకీయాలతో భవిష్యత్తులో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే అందరి రాజకీయ ఆరోగ్యాలకు బెటర్ అన్నది ఆ వర్గం నేతల అభిప్రాయంగా తెలిసిందే తన ఎదుగుదల కోసం కడియం వేసే ఎత్తులు తమ భవిష్యత్తును ఎక్కడ దెబ్బతీస్తాయోనన్న భయంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు కడియం శ్రీహరి అంటేనే హడలిపోతున్నారట పైకి కలిసినట్టుగానే కనిపిస్తున్నా లోపల భయపడుతూ టచ్ మీ నాట్ అంటున్నట్టు తెలిసిందే అయితే అదే సమయంలో వరంగల్ ఎంపీ సీటు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఈ పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలోని తాజా పరిస్థితిని సర్వే రిపోర్టులు విపక్షాల స్థితిగతులను వివరించారు విజయమే లక్ష్యంగా పనిచేయాలంటూ హితబోధ చేశారైనా అదే సమయంలో కావ్యను అభ్యర్థిగా నిర్ణయించాల్సిన పరిస్థితుల్ని కూడా వివరించినట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రమించి టికెట్ ఆశించి భంగపడ్డ దొమ్మాటి సాంబయ్య లాంటి వాళ్లకు సీఎం నచ్చజెప్పినట్లు తెలుస్తోంది వారికి పార్టీ సముచిత స్థానం ఇస్తుందని సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలిసిందే అయితే కడియం శ్రీహరి తీరుపై ఆగ్రహంతో ఉన్న నేతలు తమ అసంతృప్తిని రేవంత్ ముందు బయటపెట్టారట తన సొంత అభివృద్ది కోసం ఎవరినైనా తొక్కేసే కడియం నుండి రక్షణ కావాలంటూ రేవంత్ రెడ్డి దృష్టికి కొందరు ప్రజా ప్రతినిధులు మొరపెట్టుకున్నట్టుగా తెలిసిందే ఆ దిశగా హామీ కోసం పట్టుబట్టినట్టు చెప్పుకుంటున్నారు స్థానిక నాయకులు దీంతో అటు కడియం శిబిరంలో కూడా టెన్షన్ మొదలైనట్టు తెలిసిందే కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు గెలుపు జేబులో ఉంటుందని భావించిన శ్రీహరిని ఈ పరిణామాలు కంగారు పెడుతున్నాయట మరి నామినేషన్ నాటికి అంతా సెట్ అవుతుందా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా వ్యవహారం అన్నది చూడాలి